నన్ను స్పష్టపరచావు నీ అభయ హస్తముతో నన్ను విమోచించావు గాయపడిన హస్తముతో నన్ను స్పష్టపరచావు నీ అభయ హస్తముతో నన్ను విమోచించావు అగ్నివంటి శ్రేమాలు ఆవరించిన అగ్నివంటి శ్రేమాలు ఆవరించిన యెహోవా నిస్సివై నన్ను బలపరచావు యెహోవా పరచావు అందుకో నా ఆరాధన అందుకో నా స్తోత్రార్పణ అందుకో నా స్తోత్రార్పణ అతి శ్రేష్ఠుడా అందుకో
వాసయాత్రలో సాగిపోవుచుండగా విసిరెను అపవాది అగ్నిబాణము. విశ్వాసయాత్రలో సాగిపోవుచుండగా విసిరెను అపవాది అగ్నిబాణముల్. అపవాదినెదురింప అండగా నిలిచావు, అపవాదినెదురింప అండగా నిలిచావు. ఏ తోషపాతువై నాకు జయమునిచ్చావు, ఏ తోషపాతువై నాకు జయమునిచ్చావు. అందుకో నా ఆరాధన, అందుకో నా స్తోత్రార్పణ, అందుకో నా స్తోత్రార్పణ. అతి శ్రేష్ఠుడా అందు పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అలాగే మీ చేతుల్లో దేవుని గ్రంథాన్ని పట్టుకుని కళ్ళు మూసి నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. ప్రియమైన పరిశుద్ధాత్మదేవ, యేసు నామములో మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని బహుస్పష్టంగా మాకు వివరించండి. మీకు తెలిసినంతగా మాకు తెలియదు ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, సద్బోధకుడా, మంచి బోధకుడా, సర్వసత్యములోనికి నడిపించువాడా, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ టు అస్. అయ్యా మాతో మాట్లాడమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాం. మమ్మల్ని దర్శించండి. నీ మాటల్లో ఉన్న శక్తి మా హృదయాలలో చొచ్చి మమ్మను బాగు చేయనట్లు, మా మనస్సును రూపాంతరపరచినట్లు నీ మాటల చేత, నీ వాక్కు చేత మా మనస్సులు నిర్మలమవునట్లు మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని సంఘమా, దైవ జనాంగమా, లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. రాయబడిన మాట ఎంతమందికి అర్థమైంది? చేతులెత్తి స్తోత్రం చేయండి. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఏమన్నారు భక్తులు అక్కడ? దైవజనుడైన యాకోబు గారు పత్రిక రాస్తూ పరిశుద్ధులకు, విశ్వాసులకు పత్రిక రాస్తూ అంటున్నారు, మీలో ఎవనికైనను శ్రమ సంభవించిందా? ఏమంట చెప్పండి, చెప్పండి. మీలో ఎవరికైనను శ్రమ కలిగిందా? 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 కలగలేదా? మీలో ఎవరికైనా శ్రమలు వచ్చాయా? వచ్చాయా?
ఎన్నొచ్చేయమా లక్క పెడతారా భలే చెప్తా ఉంటారు కొంతమంది చిన్ననాటి నుండి శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను ఎస్ మనం శ్రమ పడటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు శ్రమలు జయం పొందడానికి అంతకన్నా ముఖ్యంగా ఏర్పరచుకున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఏంటట యాకోబు గారు అడుగుతున్నారు మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా మీ పక్క వాళ్ళని మీరు అడగండి నీకేమన్నా శ్రమలు ఉన్నాయా అడగండి అడగండి నాకెళ్ళి చూసి తల ఊపడం కాదు మీ పక్క వాళ్ళని అడగండి అంటున్నా అక్క నీకేమన్నా శ్రమలు ఉన్నాయా ఏ అడగండి అమ్మా బ్రదర్ అడగండి తప్పేంటి శ్రమలు ఆహా అన్నయ్య వాళ్ళు ఎంత బాగా చెప్పుకుంటున్నారు వండర్ఫుల్ గుడ్ వెనక కూర్చున్న వాళ్ళు అడగండి అమ్మా మీ పక్క వాళ్ళని అడగండి అక్క నీకేమన్నా శ్రమలు ఉన్నాయా అడగరా ఉన్నాయా ఏం చెప్పారండి మీ పక్క వాళ్ళు మాట్లాడినివ్వండి మాటలు వినపడినివ్వండి ఉన్నాయన్నారా వండర్ఫుల్ అయితే మీరేం చెప్తారు మీరు అడిగారు కదా వాళ్ళని పక్క వాళ్ళని అడిగారు మీకు ఏమన్నా శ్రమలు వచ్చాయా అని అడిగారు ఉన్నాయా అని అడిగారు వాళ్ళు ఏమన్నారు మీతో ఉన్నాయి అన్నారు మరి మీరేం చెప్తారు ఇప్పుడు వాళ్ళకి పర్వాలేదు పర్వాలేదు మాట్లాడండి బాగా చెప్తున్నారు అని చెప్తారా రోజు తాగొచ్చి మా ఆయన కొడుతూనే ఉన్నాడక్క నువ్వు చూస్తున్నావు కదా ఎన్ని రోజులను భరించాలి అని పక్కింటి ఆవిడ వచ్చి చెప్పిందనుకో చేసిన కష్టార్జితం అంతా కూడా తాగడానికి తీసిపోతున్నాడక్క అని చెప్పారనుకో పక్కింటోళ్ళకి వెళ్ళి చెప్పారనుకో ఏం చెప్తారండి లేదా పుట్టింటికే ఫోన్ చేసి అన్నయ్య లేదా అమ్మ డాడీ అసలు నన్ను అర్థమే చేసుకోవట్లేదు రోజు నన్ను హింసిస్తూనే ఉన్నారు ఇంట్లో ఒక్కరన్నా నాకు సపోర్ట్గా లేరు కొంచెం కూడా వాళ్ళకి నా మీద ప్రేమ లేదు అని రోజు చెప్తా ఉన్నాం అనుకో ఏం చెప్తారు వాళ్ళు మీరు మీకు అనుభవాలు ఉంటాయి కదా మాకు లేవులే మీకు అనుభవాలు ఉంటాయి కదా ఏం చెప్పారు వాళ్ళు ముందు సర్దుకొని రావే తల్లి వాళ్ళ కథ మళ్ళా చూద్దాం ఏమ్మా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అన్నీ సర్దుకొని వచ్చి చాలా రోజులైందని ఎవరన్నా అడిగితే అందరికీ అంత బాగా సమాధానం చెప్పరు కానీ ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు అయితే చెప్తారు వాళ్ళకు భయం ఉండాలా అందుకనే నేను ఎన్ని రోజులు ఉన్నా నీ ముఖం భయం ఉంటుంది వాళ్ళకి నష్టపోయేది నువ్వే కదా పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అన్నా నాకు బాగా శ్రమలు ఎక్కువైపోయాయి ఏమన్నా అంటున్నావు అంటే నాకు బాధలు ఎక్కువైపోయాయి అన్నారనుకో వెళ్ళి లోకంలో వాళ్ళకి చెప్పండి ఏమంటారు రానా అలా వెళ్ళి ఒక దమ్ము కొట్టేస్తే అన్ని బాధలు మర్చిపోతాం లేరా ఇలాంటి ఫ్రెండ్స్ ఇంకా యవనస్తులు అయితే చెప్పక్కర్లా రాబా ఒక షో చూసి వస్తే అయిపోయా అలా బయటికి వెళ్ళి మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది నాకు అలవాట్లేదు అంటే పర్వాలేదు ఏం మాకు అలవాటు ఉందా పుట్టుకతోనే బాధలు మర్చిపోతావు అట్లా తాగితే కొంచెం ఏం బ్రదర్ చెప్తారా లేదా అమ్మ మీకు సలహాలు ఇస్తారా లేదా నువ్వు కొంచెం టైట్ ఉండు మాట్లాడకుండా అప్పుడు అర్థమవుతుంది నీ గురించి వాళ్ళకి కదా నువ్వు రోజు పిలిచి పిలిచి తాగొచ్చినా కొట్టినా అన్నం పెడతా ఉంటే ఆ మనిషికి అర్థం కాకుంది ఓ రెండు రోజులు అట పడి పట్టించుకోవాకు అప్పుడు నీ విలువేందో తెలుస్తుంది చెప్తారా లేదా కదా మరి యాకోబు గారు అంటున్నారు మీరేమో దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కాబట్టి ఏం చెప్తున్నారు మీకు ఎవరు వచ్చి శ్రమలు మీతో పంచుకున్నా ఏం చెబుతారు
ఇది యాకోబు గారు మనకు చెప్పారు కదా, ఏం చెప్తున్నారు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? అవును అని మనం అంటే మళ్ళీ రెండో మాట ఆయన అంటాడు, అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలంట, కూర్చొని దిగులు చేయవలెను, కేసు పెట్టవలెను, పంచాయతీ పెట్టి పిలిపించవలెను. అవునా, మీలో ఎవరికైనా బాధ కలిగిందా? వాళ్ళు ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏమిటి, దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో సంభాషించటం, మన బాధలన్నీ దేవునితో పంచుకోవటం. నిజం ప్రియులరా, నీ బాధలు ఏ మనిషితో పంచుకున్నా తొలగిపోవు, తీరిపోవు. కానీ వాక్యం చెప్పినట్లుగా నీ బాధ దేవునితో పంచుకొని చూడు, అంటే ప్రార్థన చేసి చూడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రార్థన అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, మాకు రాసి ఇవ్వండి. నో, రాసి ఇవ్వక్కర్లా. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని కళ్ళు మూసి నీ తండ్రితో నువ్వు ఎలా మాట్లాడుకుంటావో అంతే ఉన్న పాటున, తండ్రి, యేసు ప్రభు తన శిష్యులకు ఎలా నేర్పాడు, ఎలా నేర్పాడు, వాళ్ళు అడిగారు కదా, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించు, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తారు ప్రార్థన ఎలా చేయాలో, చూడండి 6వ వాక్యం నుండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మొదట ఎక్కడికి వెళ్ళాలంట, పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి వెళ్ళాలి. మీరు ప్రార్థనలో మోకరించి చూడండి, లేనిపోని ఆలోచనలన్నీ అప్పుడే పుట్టుకొస్తాయి. గబగబా ఇండ్ల పక్కన సౌండు, ఇంట్లో సౌండ్లు. ప్రార్థన చేసుకోగలమా? ప్రభువు చెబుతున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులేసాయి. తలుపులు ఎందుకు వేయాలి? ఏ డిస్టర్బెన్స్ లేకుండా కదా, ఏ శోధన లేకుండా తలుపేసేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. తలుపలాగే తెరిచిపెట్టుకుంటే నీ మనసంతా ఎవరు వస్తున్నారా ఎవరు పోతున్నారా వాటి మీదే ఉంటుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ డోర్, ఆయన బాహ్య సంబంధమైన ఇంటి యొక్క తలుపులను గురించి మాత్రమే చెప్పట్లేదు ఇక్కడ. కొన్ని సందర్భాల్లో తలుపులు లేని గదుల్లో మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో బహిరంగంగా ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అప్పుడు తలుపేసి ఎలా ప్రార్థన చేస్తాం కదా. ప్రభువు చెప్పిన మాటలోని అర్థం అది కాదు. నీ హృదయము అనే గదిలోనికి నువ్వు వెళ్ళి తలుపేసి నువ్వు నీ ప్రభువు మాత్రమే సంభాషించినట్లుగా, సహవాసం చేయనట్లుగా, నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకుండా, నిన్నెవ్వరూ లోపలికి ఎంటర్ అయ్యి బయటికి వెళ్తూ నిన్ను డిస్టర్బ్ చేయకుండా, గలిబిలి చేయకుండా లోపలికి వెళ్ళి తలుపేసి ఏ ఆలోచనలు రానివ్వకుండా, ఏ సమస్య నీకు జ్ఞాపకం రాకుండా తలుపేసి శుభ్రంగా నీ ప్రభువుతో ప్రార్థన చేయి. మౌనంగా ఉండు, ప్రార్థనలో దేవునితో సహవాసం చేయి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట, రహస్యమందు ఉన్న తండ్రికి ప్రార్థన చేయాలి. రహస్యమందు ఉన్న తండ్రి అప్పుడు
ప్రతిఫలమిస్తాడు. అయితే 9వ వాక్యం నుంచి చెబుతాడు, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయండి. ఎలా చేయాలో చెబుతున్నాడు చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేయంగానే నాకు అది దయచేయి ఇది దయచేయి అంటూ ఉంటారు. దయచేయమని చెప్పిన మాటలు కూడా ఈ ప్రార్థనలో ఉన్నాయి. బట్ ఎప్పుడు అడగాలి? నువ్వు ప్రార్థన ప్రారంభించడగానే మొదట తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి. నీ నోటితో ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వాఫలాన్ని అర్పించాలి. అది దేవునికి ఇష్టం. ఆయన ఎవరో, ఎలాంటివాడో ఆయన్ను గూర్చి స్తుతించాలి, ఆయన్ను మహిమపరచాలి. యేసయ్య చెబుతున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. బ్లెస్డ్ బీ థై హోలీ నేమ్. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. తండ్రి, నీ నామము అనేక అన్యజనులలో తెలియపరచబడునుగాక. ప్రభువును స్తుతిస్తూ దావీదు కీర్తనల్లో కూడా ప్రార్థన చేస్తాడు. ప్రతి కీర్తనల్లో మీరు చదవండి, ప్రారంభించాడు అంటే ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించడంతోనే మొదలు పెడతాడు. ప్రార్థన మనం స్తుతితో ఆరంభించాలి, ప్రభువును ఘనపరచడంతో ఆరంభించాలి. ఆయన ఏమైనాడు, ఎంత దయాళుడై ఉన్నాడు, ఎంత కృపగలవాడై ఉన్నాడు, ఎంత కనికరం గలవాడై ఉన్నాడు, ఎంతటి సర్వశక్తిమంతుడై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఉచ్చరిస్తూ తండ్రి నీకు స్తోత్రం అని చెప్పాలి. ఆ తరువాత మిగిలిన సంగతులన్నీ చెబుతాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎంత బాగుంది కదా ఈ ప్రార్థన. ఏ రోజు మాకు కావలసిన ఆహారం ఆ రోజుకే దయచేదేవా, ఈరోజు మాకు ఎంత ఆహారం కావాలో అంత ఇవ్వుదేవా, మనం ముందు చూపెక్కో మనకే కదా, ముందు చూపెక్కో. ఎందుకు అంతగా కష్టపడుతున్నారంటే రేపు పొద్దున పాపకో బాబుకో పెళ్లి చేయాలి కదా, 4 రూపాయలు వెనకేసుకోకపోతే ఎలా అప్పైతుంది కదా, ఎలా ఇల్లు కట్టుకోవాలి కదా, ఎలా. ప్రభు ఏం ప్రార్థన నేర్పిస్తున్నాడు? ఏ రోజు కావలసిన ఆహారం మాకు ఆ రోజు దయచే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి ప్రభువా. మాకే రోజు ఎంత అవసరమో ఎరిగిన దేవుడు నీవు, అది చాలు. ఇంకేమంటాడు, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. పొరపాట్లు మా జీవితంలో జరిగాయి, మమ్మల్ని క్షమించు, క్షమించే మనస్సు మాకివ్వు. ఇలా ప్రార్థన నేర్పుతూ వచ్చాడు. ఆ ప్రార్థన నీ దైనందిన జీవితంలో చేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవునితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో నీ శ్రమలు శ్రమలుగా అనిపించావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునే ప్రియమైన సంఘమా, నిన్ను ఆయన తన రక్తము కార్చి రక్షించుకున్నాడు. ప్రాణం పెట్టి సంఘంలో నిన్ను నిలబెట్టాడు. నీవు శ్రమ పడుతూ ఉంటే చూసి చూడనట్టు వెళ్ళిపోడు ఆయన, నీ బాధను వినకుండా చెవులు మూసుకోడు ఆయన. దావీదు శ్రమలో మొరపెట్టాడు, దేవుడు అతన్ని విడిపించాడు.
నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. వస్తాడు, ఏ దినం వస్తాడో, ఏ గడియ వస్తాడో, ఏ సమయంలో వస్తాడో, మేఘములను వంచుకొని నీ మీదికి నీ దగ్గరకు వస్తాడు. కెరూబుల మీద ఎక్కి నీ యొద్దకు వస్తాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు. దావీదు గారు అంటున్నారు, ఆయన నన్ను చెయ్యి పట్టుకుని పైకి తీసెను. నిన్ను పైకి తీస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, గుండెలకు హత్తుకుంటాడు. భయపడకు అని చెబుతాడు, ధైర్యంగా ఉండు, ఎవరితో సమస్యలు పంచుకున్నా తీరో. ఒకవేళ ఇది వరకు నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఉంటే ఇప్పుడైనా మొరపెట్టు, మొరపెట్టు. నీ బాధ ఏమిటో మొరపెట్టు, ఆయన ఆలకించి నీకు సహాయం చేసే వరకు మొరపెట్టు. మొరపెడుతూనే ఉండు. అగ్నిలో నుండి శద్రక్ మేషకి అభెద్నగోళ్ళను బయటకు తీసిన దేవుడు నిన్ను తీస్తాడు. నీ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు, విడిపించి గొప్ప చేస్తాడు. సమస్యలు ఎన్నైనా గొప్ప మీ కావులే, ఇంత గొప్ప దేవుడవు నీవు నాకు ఉండగా. సమస్యలు ఎన్నైనా గొప్ప మీ కావులే, ఇంత గొప్ప దేవుడవు నీవు నాకు ఉండగా. సమస్యల సంఖ్యలు తెంపివేసినావయ్యా, సమస్యల సంఖ్యలు తెంపివేసినావయ్యా, ఎబినేజరువై నాకు నడిచినావయ్యా, ఎబినేజరువై నాకు నడిచినావయ్యా. అందుకో నా ఆరాధన, మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, ఏసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంజాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 518501. మా ఫోన్ నంబర్స్ 9866 9891 53.